ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా ఆనివార ఆస్థానం, సంప్రదాయబద్ధంగా శ్రీవారికి జీయంగార్ల పట్టు వస్త్రాల సమర్పణ. నందలూరు సౌమ్యనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. అనంత పుణ్యఫలం, ఏడు శనివారాల వ్రతాచరణ. అనంతపురంలో వేడుకగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం. తిరుమల క్షేత్రంలో ఆదివారం ఆనివార ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఆనివార ఆస్థాన ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. అయితే సౌరమానాన్ని అనుసరించి తమిళుల కాలమానం ప్రకారం ఆని మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానమని పేరొచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చింత ఉన్న ఘంటా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని సర్వ భూపాల వాహనంపై గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. టీటీడీ పెద్ద జీఎస్ స్వామీజీ, చిన్నజీఎస్ స్వామీజీ, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు పట్టు వస్త్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ధ్వజస్తంభ ప్రదక్షిణగా బంగారు వాకిలి చెంతకు వచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించి ఆదాయ వ్యయాలను నివేదించారు. సూర్య భగవానుడు దక్షిణాయనంలోకి ప్రవేశించేటప్పుడు మన ఆలయంలో విశిష్టంగా ఒక ఆస్థానం జరుగుతుంది. ఆ ఆస్థానాన్ని ఆనివరి ఆస్థానం అంటారు. ఈ ఆనివరి ఆస్థానం ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే, ఈ మహంతులు బ్రిటిష్ కాలంలో తిరుమల ఆలయ బాధ్యతలను, పరిపాలనా బాధ్యతలను అప్పచెప్పినప్పుడు ఆ అప్పచెప్పిన రోజు తమిళ సాంప్రదాయంలో తమిళ దేశానికి ఆని అనేటువంటి మాసం ఒక విశిష్టమైనటువంటి మాసము. ఆ ఆని మాసంలో లాస్ట్ రోజు, చివరి రోజు ఆ బాధ్యతలను, పరిపాలనా బాధ్యతలను మహంతులకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఆని లాస్ట్ చివరి రోజు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతలను తీసుకునేటువంటి సందర్భంలో మహంతుల వారు ఈ ఆస్థానాన్ని, దక్షిణాయనంలో జరిగేటువంటి ఆస్థానాన్ని నిర్వహించారు. అందువల్ల దీనికి ఆనివర ఆస్థానము అనేటువంటి పేరుతో ఈ ఆస్థానం ప్రసిద్ధికెక్కింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఆనివార ఆస్థానం జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో గరుడాళ్వారుకు అభిముఖంగా పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువదీర్చారు. మరోవైపు పీఠంపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని కూడా శోభాయమానంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై అర్చకులు మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయ విమాన ప్రాకారోత్సవం నిర్వహించి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ఆనివార ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు చివరి రోజున చక్రస్నాన మహోత్సవం జరిపారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని చక్ర తాళ్వార్ను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా. ఆపై ఆలయ ఆవరణలోని పుష్కరిణి జలాలలో చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరిచక్రమా. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండి రామాలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో తిరుచి సేవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి శనివారం ఈ ఆలయంలో ఊంజల్ సేవ, తిరుచి సేవ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను అర్చకులు సకల స్వర్ణాభరణాలు పూలమాలలతో అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ సీతారాముల ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం కోదండరాముని తిరుచి సేవ జరిగింది. అర్చకులు సీతారాములను తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. రామయ్య తండ్రిని దర్శించుకునే భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకార భూషితులను చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉభయ దేవేరి సమేత స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే ఏళ్లనాటి ఈతి బాధలు తొలగిపోయి శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వరుని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ నియమ నిష్టలతో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర వ్రతాచరణ ఎంతో శుభకరం. ఈ నేపథ్యంలో అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర వ్రతం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని విశేష పుష్పాలంకరణలో మండపంలో కొలువదీర్చి విశేష పూజలు నిర్వహించారు. సువాసినులు స్వామివారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలను ఆచరిస్తూ శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. అర్చకులు పార్వతీ నందనుడికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత గణపతి అష్టోత్తరాల సైతంగా గరిక పూజలు జరిపారు. ఉండ్రాళ్లు, కుడుములు, గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పొత్తూరులోని శ్రీ కోదండి రామాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండి రామస్వామి వారిని అర్చకులు సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులను చేశారు. ఆపై స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై ఆశీనులు చేశారు. భక్తులు అడుగడుగున కోదండ రామయ్యకు నెయ్యి దీపాల హారతులు పడుతుండగా మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ స్వామివారు పురవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. కరుణానిధి రామ, కౌసల్యానందన రామ, పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ, కౌసల్యానందన రామ, పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ, సవన రక్షక రామ, గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ, సవన రక్షక రామ, గురుతర రవివంశ కోదండ రామ. సుగంధ ద్రవ్యాలు, సుగుణాభిరాముని దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. ప్రకాశం జిల్లా వలేటివారి పాలెంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, పంచదార, ఫలరసాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై భక్తులు జయ శ్రీరామ్ స్మరణల నడుమ సీతారాములకు మంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమంలో రుద్రాభిషేకం జరిగింది. ముందుగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ పర్యవేక్షణలో గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో పుణ్యాహవచనం, కలశస్థాపన, గణపతి పూజ, కలశ పూజలు చేశారు. ఆపై పవిత్ర ద్రవ్యాలతో శివలింగానికి రుద్రాభిషేకం జరిపి హారతులిచ్చారు. నమో భూతనాథం, నమో దేవదేవం, నమః కాలకాలం, నమో దివ్యతేజం, నమః కామభస్మం, నమః శాంతశీలం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థ సిద్ధం, సదా భక్తరక్షం, సదా శైవ పూజ్యం, సదా శుద్ధ భస్మం, సదా ధ్యానయుక్తం, సదా జ్ఞానతల్పం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. మహబూబ్ నగర్ లోని శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో కొలువదీర్చి పూలమాలలు నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించారు. భక్తులు అష్టోత్తర శతనామావళి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆపై అర్చకులు అమ్మవారికి వివిధ రకాల మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామిపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారాల నడుమ కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. ఏకనవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పై కొని ఉండగనొక వటపత్రములో బలను ఏకనవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పై కొని ఉండగనొక వటపత్రములో బలను. అదే విధంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కటి కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలస పూజ, విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మలగన్న అమ్మకు అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై ఆభరణాలు, పుష్పాలతో పాటు ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని శాకంబరిగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కరీంనగర్లోని మలయాళ సద్గురు ఆశ్రమంలోని లలితాదేవి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి పూజలు చేసి నివేదనలు అందజేశారు. భక్తులు సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ఒడిబియ్యం సమర్పించారు. హైదరాబాద్ చార్మినార్ మహాదేవ్ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢమాసం శనివారం సందర్భంగా రామబండు శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ఇక ఆ తరువాత ఆలయ ఆవరణలో నెలవైన శ్రీ శనీశ్వరునికి నువ్వుల నూనె, నల్ల నువ్వులతో అభిషేకం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ హరిబౌలిలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అర్చనలు జరిగాయి. ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు పంచోపచారాలను నిర్వహించి పట్టువస్త్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. సహస్రనామార్చనలు సహితంగా ధూపదీప నివేదనలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.